అందరికీ నమస్కారము. నా పేరు మల్లేశ్వరమ్మ. మా ఊరు ముసలిడి గారిపల్లె. శ్రీ గాయత్రి మహిళా సంఘంలో మేము 300 మంది సభ్యులు అంతా మహిళలనే. మేము చేసే పని విధానం ఏంటంటే, ప్రజలంతా వ్యవసాయ పరంగానే వ్యవసాయం చేసే వాళ్ళని అందరం కలిసి ఏదైనా కానీ ఒక విత్తనం దాచుకునే పద్ధతి, అంటే సీడ్ బ్యాంకు అనేది తీసుకొని పాత విత్తనాన్ని మనం వేసే విత్తనాన్ని మళ్ళీ రిటర్న్ మనమే తీసుకునేటంటే, జొన్న కానీ, కొర్ర కానీ, రాయి కానీ, కూరగాయలు కానీ, ఏమైనా కానీ ప్రతి విత్తనాన్ని కూడా మనం రైతుకు ఇచ్చుకుంటూ ఆ రైతుతో మళ్ళీ కొన్ని మళ్ళీ మనం నెక్స్ట్ అంటే నాగు పద్ధతిలో ఒకటికి రెండుగా కానీ, లేదంటే కాయ అయితే మనం గింజ ఇచ్చినాక కాయ రూపంలో తీసుకొని ఇలా కొద్దిగా, అంటే ప్రతి దాన్ని షాప్ మీద ఆధారపడకుండా బయటికి పోయి షాప్లోనే తీసుకోవాల్సిన అంత పెద్ద మోతాదులో అయితే అక్కడ పోవచ్చు. లేదు కొద్దిగా అంటే కిచెన్ గార్డెన్ అంటే పెరటి తోటలు పెట్టుకునే దానికి, ఇంటి అవసరాలకు ఒక ఎకరం 2 ఎకరాలకు సరిపోయే సీడ్ గురించి నేను చెప్తున్నాను. ఇలా జొన్నలు కానీ ఏదైనా నాటు రకం మన దగ్గర మన భూమిలో పండిన ప్రతి విత్తనాన్ని కూడా మేము దాచుకునే విధానం మా పద్ధతి. అది మా సంఘంలో చేసే మహిళలు ప్రతి ఒక్కరూ ఆ పని చేసుకుంటున్నాం. అంటే ప్రతి రైతుకు, ఏ రైతుకు మనం ఏ రకం గింజ ఇచ్చినాము, విత్తనం ఏ రకం విత్తనం ఇచ్చినాము అనేది మేము ఇట్ట రిజిస్టర్లో మేము అమ్మకాలనే రిజిస్టర్ని ఒకటి మెయింటైన్ చేసుకుంటున్నాము. మాకు లోన్ ఉంటే సీడ్ బ్యాంక్ తీసుకున్నాము. ప్రతి విత్తనం కూడా మేము సేకరించే పద్ధతి. దానిలో భాగంగా వచ్చేసి ఒక కిట్ తయారు చేసుకుంటాం. ఆ కిట్లో వచ్చేసి ఇన్ని రకాల ఆకుకూరలు, ఒకటి వచ్చేసి పాల సుక్కాకు, అలసంద, కాకర, మటిక, ఈర దోస, ఆకుకూర, తోటకూర, ఇది వచ్చేసి సొర, తెచ్చి బీర, ఇది వచ్చేసి మటిక, కాకర, బెండ, పాలాకు, చిక్కుడు, ఇది వచ్చేసి మునగ, ఇట్లా అన్ని రకాలు కలిపి మేము ఇట్లా ఒక కిట్టు, అంటే ఈ అన్ని రకాలు కలిసి అన్నీ దీన్ని సీల్ చేసుకొని ఇవన్నీ వచ్చేసి ఒక ప్యాక్ రూపంలో ఇట్లా ప్రతి 14 రకాల విత్తనాలను కూడా ఇది ఒక ప్యాకింగ్. దీంట్లో ఈ 14 రకాలు కూడా మేము ఇట్లా ప్యాక్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా అన్ని రకాలు 14 రకాల విత్తనాలు కలిసి చిన్న ప్యాకెట్లను తయారు చేసుకొని అట్లా ఒక కిట్టు నింపుతాము. ఇట్లా అన్ని ఏమైనా మాకు ఆర్డర్ వచ్చినట్టు ఒక 100 కానీ, 200 కానీ, 500 కానీ మాకు ఎన్ని కావాలంటే ఆర్డర్ ప్రకారము అట్లా కిట్లు అన్ని నింపు పెట్టుకుంటాము. అట్లా నింపి పెట్టేసి ఒక సీల్ చేసి ఇట్లా 14 రకాల కూరగాయలను, ఆకుకూరలు, తీగజాతి కూరగాయలు మొత్తం అన్ని కలిపి ఇట్లా మన ఇంటి పంట అనే ఒక స్టిక్కర్ను మా గాయత్రి నుండి తయారు చేసుకున్నాము. ఈ స్టిక్కర్ను వేసుకుని ఒక ప్యాకింగ్ ఇట్లా సీల్ చేసి ఒక కిట్ తయారు చేసుకుంటాము. ఈ కిట్ వచ్చేసి ప్రతి ఒక్కరి ఇంటికి, అంటే ఈ కిట్ ప్రధానంగా ఎందుకు ఇలా ఎలా చేశారంటే, ప్రతి ఇంటికి కూడా ఇన్ని 14 రకాల విత్తనాలు మనం ఏడ షాపుకు పోయి తీసుకొచ్చుకునేంత అందుబాటులో ఉండవు అనేటట్టు ప్రతి ఇంట్లోనూ కూడా ఇది ఒక సంవత్సరం ఈ కిట్ను తయారు చే పంట పెట్టుకోవచ్చు. అన్ని రకాల కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ ఇంట్లో అంటే అన్ని ఆరోగ్య పోషకాలు కానీ తినేదానికి మనకు అందుబాటులో చేతిలో విత్తనం ఉంటే పెరట్లో వెంటనే పెడతాము. అందువల్ల మేము ఇక 14 రకాల కూరగాయ విత్తనాలను ప్యాక్ చేసి మా గాయత్రి ఎత్తి నుండి మేము ఇట్లా అమ్మబడుతున్నాము. ఇట్లా కిట్ రూపంలో ప్రతి ఒక్కరికి అందేటట్టు, అంటే మాకు మా ఫోన్ నెంబర్తో చేసి ఇట్లా మన స్టిక్కర్ మీద ఉంది. మీకు ఎవరికైనా కావాలనే వాళ్ళు బల్క్గా అంటే ఎక్కువ మోతాదులో 100 నుండి పైగా కావాలనే వాళ్లకు మేము రేటు కూడా కొంచెం తగ్గియడం జరుగుతుంది. మేము ఈ పని చేసేందుకు మాకు సహకారం, అంటే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు సిఎస్ఏ సంస్థ, అట్లే నాబార్డు వాళ్ళు, వాళ్ళ సహకారంతో మేము ఈ పని అంతా మహిళలే కాబట్టి ఇతర మీద అవగాహనతో మంచి ఫుడ్ అంటే ప్రతి ఇంటికి అందాలనేటట్టు ఈ పని మేము కొంతమందికి ఈ పని కల్పించుకున్నాము. అందరికీ సిఎస్ఏ సంస్థకు అట్లే వచ్చేసి నాబార్డు వాళ్లకు ధన్యవాదములు.